అలాగే ఈశాన్యం రూమ్ ఉంది ఒక ఇప్పుడు ఒక ఫ్లాట్కి వెళ్ళాం ఈశాన్యములో రూమ్ ఉంటుంది నైరుతి ఒక బెడ్రూమ్ ఈశాన్యం ఒక బెడ్రూమ్ టూ బెడ్రూమ్ ఈశాన్యం రూములో ఇప్పుడు వయసు ఉన్నవాళ్ళు అంటే జనరల్గా ఈశాన్యం రూము ముసలి వారికి కానీ పెళ్లి కానీ వారికి కానీ నివాసం ఉండడానికి ఉపయోగపడుతుంది కానీ ఉంది రెండు బెడ్రూమ్లే అది కూడా నా మా అబ్బాయికి ఇవ్వాలనుకుంటారు అప్పుడు ఏం చెప్పి చేస్తుంటే ఈశాన్యం రూములో దేవుడి మందిరం పెట్టి దేవుడి మందిరం తలుపులు వేసేసి తర్వాత మన మన దైనందిన కార్యక్రమంలో మనం చేసుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈశాన్యంలో స్వామివారిని పెట్టామో మందిరం పెట్టామో తలుపులు వేసామో స్వామివారు లోపల ఉంటారో మన దైనందిన కార్యక్రమం మనం చేసుకోవచ్చు దానిలో ఏమి ఇబ్బంది ఉండదు అంతేకాని ఈశాన్యము రూమ్ మొత్తం వాడకుండా అలాగే దేవుడి రూమ్ కింద పెట్టడం అంటే నాలుగు ఉంటే ఆ రూమ్ ఉపయోగించవచ్చు మనకు ఇప్పుడు నవీన కాలంలో ఒక రూము దొరకడమే కష్టం అలాగే నాలుగు రూ రెండు రూముల్లో ఒకటి మనం అలాగ నిరుపయోగంగా నిరుపయోగం దేవునికి అలాట్మెంట్ చేసినందువలన మనం మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా దాన్ని ఉపయోగించుకోవచ్చండి